చెప్పండి ప్రధాన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కదా ఆ పొలిటికల్ గా ర్యాలీ నిర్వహించొద్దు ఎటువంటి సమావేశం నిర్వహించొద్దు అన్నారు ఈ రూల్స్ అన్ని అతిక్రమించాడు ఆయన రూల్స్ వర్తించమంటావా చంద్రబాబుకి అంటే కోర్టు ఉంది కోర్టు చూసుకోవడదే అన్నా ఇప్పుడు 28 రోజులు కంటి ఆపరేషన్ కోసం ఇచ్చారు కదా ఏదంటే కోర్టే చూసుకోవడది దీని ఎవరు మాట్లాడినా అది అర్హత లేదు ఏదైనా నిబంధనలు దాటిన అనుకో కోర్టే మాట్లాడుద్ది మరి నిబంధనలు దాటాడు కాబట్టి కోర్టు లాయర్లు ఉన్నారు జడ్జి గారు వాళ్ళు మాట దీని మన మాట్లాడితే ఇది అయ్యే పని కాదు ఏదనుంటే వాళ్ళు చూసుకుంటారు కోర్టు ద్వారా బయలు బయటకు వచ్చారు కదా ఇంకొక వాళ్ళే చూసుకుంటారు దీనికి మనం ఏం మాట్లాడతాం సరే మా బాబు బయటకు వచ్చాడు ఇంత ముందు ఓ లెక్క ఇక నుంచి ఇంకో లెక్క అంటున్నారు మరి టీడీపీ వాళ్ళు ఎన్ని చెప్పుకోవడానికి తప్పితే రెచ్చగొట్టడం తప్పితే ఏమీ లేదు ఇవన్నీ అదొక లెక్కే ఉంది ఇది ఒక లెక్కే ఉంది అది రాజకీయమనా ఇప్పుడు బాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ జైల్లో పడ్డు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాబు జైల్లో పడ్డు అది రాజకీయం ఆయన తీయన పెడతాడు ఈయన తాయన పెడతాడు మరి రాజకీయమే రౌడీజియం రౌడీజియం రాజకీయం ఆయన వస్తే ఎలా పెడతారు తప్పు లేకుండా పెడతారంటారు ఇప్పుడు వాళ్ళు తప్పు లేకుండా కాదు చూడబెట్టే కదా అప్పుడు జగన్ ఏదో ఆ కేసు కింద ఈ కేసు ఆయన పెట్టారు ఈయన ఏదో ఆ కేసు కింద ఈ కేసు కింద ఈయన పెట్టారు మరి వాళ్ళ మీద ఎప్పుడు ఏదో కేసు ఉంటూనే ఉంటుంది అది రాజకీయం ఆయన దొక్కాలని ఈయన ఏం దొక్కాలని ఆయన అది రాజకీయం అంతే కదా జగన్ మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు కేంద్రానికి నివేదిక ఇస్తున్నా అని చెప్పి నారాలోకి అంటారు అన్న అన్ని ఎన్నో అంటారు అన్ని పడుచుకోకూడదు వీళ్ళు కూడా అలాంటారు బాబుకి లేదని బాబోలు ఈయనకు లేదని ఏదేదో చూస్తుంటారు అన్ని పడుచుకోకూడదు జగన్ మళ్ళీ గెలుస్తాడా వ్యవస్థ సిద్ధపత్త కండి సిద్ధపత్త గెలుస్తాడు అవునా మరి పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అన్నాడు ఓడితే ఏడి పేడతట్లు వెళ్తుంది ఇప్పుడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ బ్రతుకంది విట్టిదే తిట్టేదే ఉంది అందరూ ఆయన ఏమవుతాడు కానీ చిత్తపాత్రకు వస్తాడు జగన్ జగన్ మరి బాగా చేయట్లేదు పరిపాలన బాగాలేదు అని చెప్పి అంటున్నారు ప్రతిపక్షాలు అంటారు అంటానికి ఏమొచ్చా అంటాను నువ్వు అంటావు నేను అంటా అనుకునేది ఏముంది ఇప్పుడు వాళ్ళండి రాళ్ళేస్తారండి మంచి దాని మంచిది జరిగితే రాళ్ళేస్తుంటారు ఏమిలేదు ఆడ అంతకు తప్ప పుల్లలు పెడతాం ఎక్కువ మంచి చేసేవాడిని పుల్లలు పెడతాం ఎక్కువ మరి బాగా మంచి చేస్తున్నాడు జగన్ అంటున్నావు మరి నారాలోకి సైకో అన్నాడు కదా జగన్ పట్టుకొని ఏం సైకో అంటా నేను కూడా అంటా సైకో నువ్వు అంటావు దాంట్లో చేసే ఏముంది పది మంది పోతే మానవ పానం ఉంటుంది అంతేగా